హైదరాబాద్లో ట్రాఫిక్ను గాలి కొదిలేశారు పోలీసులు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యంతో వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. బజరాహిల్స్ రోడ్ నంబర్ 12లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గంటల తరబడి రోడ్లపై అవస్థలు పడుతున్నారు ప్రయాణికులు. పెన్షన్ ఆఫీస్ సిగ్నల్ దగ్గర రోడ్డు బ్లాక్ అయింది. నాలుగు వైపులా వాహన రాకపోకలు ఆగిపోయాయి. అయినా పోలీసులు స్పందించడం లేదు. ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికీ క్లియర్ చేయలేదు. మధ్యాహ్నం నుంచి ఇదే పరిస్థితి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శర్మని తెలుసుకుందాం. శర్మ, రోజు ఇదే పరిస్థితి కానీ ఇవాళ మరింత ఎక్కువగా మారింది. హైదరాబాద్ లో ప్రతి రోజు ప్రతి నిత్యం నరక యాతన అనుభవిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి ఈ ట్రాఫిక్ సమస్య వల్లే. ట్రాఫిక్ సమస్య ఎంత విపరీతంగా ఉందంటే ప్రతి వ్యక్తి రోజు ఈ సమస్య నుంచి బయటపడినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవాళ మరింత ఎక్కువగా ఉండడం ఒక్క రోడ్ నెంబర్ 12 ఏ కాదు, మసప్ ట్యాంక్ నుంచి మెహదీపట్నం వెళ్లే దారి, మసప్ ట్యాంక్ నుంచి మల్లెపల్లి వెళ్లే దారి, అలాగే రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్, అలాగే రోడ్ నెంబర్ 3 పంజగుట్ట చౌరస్తా, ఇవన్నీ ప్రాంతాలు కూడా విపరీతమైనటువంటి ట్రాఫిక్. గంటల కొద్దీ వాహనాలు రోడ్లపై నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఉన్నతాధికారులు మాత్రం ఈ వీవీఐపీల సేవల్లో తరించి జనాన్ని, సామాన్య జనాన్ని మాత్రం గాలికి వదిలేశారు. ట్రాఫిక్ సమస్యల్లో వాళ్ళు ఎన్ని అవస్థలు పడ్డారంటే ఇప్పటికి కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఇంకా వాహనాలు ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. గంటల తరబడి కూడా వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇవాళ హరికృష్ణ చనిపోయిన సందర్భంలో ఆయన నివాసం మెహదీపట్నం సమీపంలో ఉంది. అక్కడ ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చారు, తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చారు, కానీ అక్కడ హైదరాబాద్ సిటీ ఉండి ఆయన చూసుకున్నారు. ఆ భద్రతకు సంబంధించి అక్కడ కింది స్థాయి సిబ్బందికి ఆయన ఇచ్చేటువంటి ఆదేశాలకు సంబంధించి, కానీ అనవసరంగా చాలా మంది ఉన్నతాధికారులు అక్కడ ఉండి అనవసరమైన హంగామా సృష్టించారు. అదే వాళ్ళు రోడ్డు పైన ఉండి ఉంటే గనక అంత పెద్ద ట్రాఫిక్ జామ్ ఆ రోడ్లలో ఉండి ఉండేది కాదు. వాళ్ళు ఆ సంబంధిత ట్రాఫిక్ ఉన్నతాధికారి కానీ ఇతర అధికారులు కానీ రోడ్లపై ఉండి ఉంటే వాళ్ళని చూసైనా సిబ్బంది ఎక్కడికక్కడ ఆ ట్రాఫిక్ ను క్లియర్ చేసేటువంటి పరిస్థితి ఉండేది. కానీ వీళ్ళంతా ఆ లోపలికి వచ్చేటువంటి వాహనాలను మాత్రమే ఆంక్షలు విధించేటువంటి దాని దగ్గర ఉండి మాత్రమే వాళ్ళు చూశారు. కానీ రోడ్డు పైన, ప్రధాన రోడ్ల పైన వెళ్ళేటువంటి ట్రాఫిక్ ఎంత గందరగోళం సృష్టించిందో దాని మీద వాళ్ళు దృష్టి సారించలేకపోయారు. కాబట్టి ఇప్పటికీ ఆ సమస్య అనేది కొనసాగుతోంది. రోడ్ నెంబర్ 12 లో మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక వాహనానికి సంబంధించి 3 గంటల పాటు అక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళు అధికారులకు విన్నవించారు, అలాగే దానికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కూడా వాళ్ళు చెప్పారు, కానీ ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి. అలాగే రోడ్ నెంబర్ 3 లో కూడా ఈ సంఘటన జరిగింది. ఇప్పుడు కూడా రోడ్ నెంబర్ 3 లో దానికి సంబంధించి ఆ ట్రాఫిక్ క్లియర్ అనేది కానటువంటి పరిస్థితి ఉంది. పెన్షన్ ఆఫీస్ దగ్గర వాహనదారులు 3 వైపుల నుంచి ఒకేసారి రావడంతో ఆ ప్రాంతం అంతా కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మాసప్ ట్యాంక్ లో కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. ఇక మల్లెపల్లి రోడ్ అయితే మరీ దారుణంగా ఉంది. అక్కడ వాహనాలు విపరీతంగా వచ్చి 3 వైపుల నుంచి రావడం వల్ల ఎటు వాహనం ఎటువైపు పోలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రోజు ఇదే నరకం అనుభవిస్తున్నారు ప్రతి వాహనదారులు కూడా. నిత్యం రోజు రోడ్డుపైకి వెళ్ళాలంటే హైదరాబాద్ వాసులు భయపడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. గంటల తరబడి వాహనాల దారులు రోడ్ల పైన నిలబడడం వల్ల, ముందుకు పోలేకపోవడం వల్ల ఆ విపరీతమైనటువంటి వాసన పీల్చి ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వాళ్ళు చెప్తున్నది ఒకటే, ఇవాళ హరికృష్ణ చనిపోయిన సందర్భంలో వాళ్ళ ఇంటికి వచ్చేటువంటి వాహనాలు వల్ల విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది, అది ఒక్క మార్గం ద్వారానే అని చెప్పారు. కానీ మనం చూసినట్టయితే రోడ్ నెంబర్ 12 కానీ, మసప్ ట్యాంక్ కానీ, మల్లెపల్లి కానీ, అటు రోడ్ నెంబర్ 3 కానీ, పంజగుట్ట సర్కిల్ కానీ, ఇవన్నీ విపరీతమైన ట్రాఫిక్ జామ్ అనేది కనిపిస్తోంది. రోజు కూడా ఇదే సమస్య ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరొక విషయం చెప్తున్నారు, రోడ్లు ఇరుకుగా ఉన్నాయి, వాహనాల సంఖ్య
ఎక్కువ రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది. క్రమబద్ధీకరణ చేస్తూ సాఫీగా వాహనాలను ముందుకు వెళ్లించేటువంటి క్రమంలో పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు విఫలమవుతున్నారు అనే దానికి ఇవాళ జరిగినటువంటి ఒక్క నిదర్శనమే కాదు, రోజు జరుగుతున్నటువంటి సంఘటనలే. మరి వీటిని పర్యవేక్షణ లోపం, కోఆర్డినేషన్ లేకపోవడం వల్లనే ఈ ట్రాఫిక్ సమస్య అన్నది జటిలంగా మారింది. దీనిపైన అధికారులు చిత్తశుద్ధితో ఖచ్చితంగా రోడ్లపైకి వచ్చి ఎక్కడెక్కడ ఏ సమయాల్లో ట్రాఫిక్ రద్దీ జరుగుతుంది, ఆ సమయంలో ఏ విధంగా డైవర్ట్ చేస్తే ఆ ట్రాఫిక్ సమస్య అన్నది క్లియర్ అవుతుంది అనేటువంటిది కనుక ఒక 2 రోజులు రోడ్లపైకి వచ్చి దాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా చేయగలిగితే, కొన్ని ఎన్జిఓస్ సహాయం తీసుకోగలిగితే, కొన్ని స్కూల్స్ కు సంబంధించినటువంటి పిల్లలను కూడా సహాయం తీసుకునే 1-2 రోజులు దానిపైన వర్కౌట్ చేయగలిగితే ఖచ్చితంగా ట్రాఫిక్ సమస్య నుంచి హైదరాబాద్ ప్రజలు బయటపడేటువంటి అవకాశం ఉంది. కానీ దానిపైన అధికారులు చిత్తశుద్ధిగా లేకపోవడం వల్ల, సరైనటువంటి ప్రణాళిక చేయకపోవడం వల్లనే ఈ సమస్య తలెత్తుతుంది. మరి ఇంత జటిలమైనటువంటి సమస్యను ఎందుకు గాలికి వదిలేస్తున్నారనేటువంటి దానికి సంబంధించి హైదరాబాద్ వాసులు రోజు మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ చౌరస్తాలో చూసినా, ఏ ప్రధాన మార్గంలో చూసినా ట్రాఫిక్ క్లియర్ లేకుండా సాఫీగా వాహనదారుడు వెళ్ళలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కాబట్టి మరి ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ట్రాఫిక్ సమస్య నుండి హైదరాబాద్ ప్రజలను గట్టెక్కించాల్సినటువంటి మార్గం పైన ఆలోచన చేయాల్సిందే అనేటువంటిదే హైదరాబాద్ వాసులు కోరుతున్నారు. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, నగరంలో ట్రాఫిక్ ఎలా ఉంది, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు? హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం నుంచి కూడా మొత్తం ట్రాఫిక్ ఎక్కడెక్కడ నుంచి పని చేయ ట్రాఫిక్ కూడా మొత్తం స్లో మూవ్మెంట్ అయిందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసినట్టయితే మాసర్ ట్యాంకు బంజారాహిల్స్, పంజాగుట్ట, కర్తాబాదు, లక్టికా పూల్ ఇటు చూసినట్టయితే ఇటు లక్టికా పూల్ తో పాటు మిగతా కొన్ని ప్రాంతాల్లో అంటే పంజాగుట్ట వైపు వెళ్ళే వాహనాలు కావచ్చు, లేకుంటే మిగతా మాసర్ ట్యాంక్ నుంచి మెహదీపట్నం వెళ్లే వాహనాలు, మెహదీపట్నం నుంచి లక్కడికప్పులు వచ్చే వాహనాలు మొత్తం కూడా ట్రాఫిక్ లో చిక్కుపోయినని చెప్పి దాదాపు గంటల తరబడి నుంచి కూడా వాహనాలు రోడ్డు పైన ఉండిపోయారని చెప్పొచ్చు. అయితే వాహన ప్రధానంగా చూసినట్లయితే హరికృష్ణ మృతి తర్వాత ఏదైతే మృతదేహాన్ని ఇటు మెహదీపట్నంలో ఉన్న తన సొంత గృహానికి తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి ఏదైతే వీఐపీల మూమెంట్ అంటే ఇటు తెలంగాణ ఆంధ్ర సీఎంలు తర్వాత గవర్నర్ తో పాటుగా చాలా మంది వీఐపీలు హరికృష్ణ ఇంటికి రాకపోకలు కొనసాగించిన నేపథ్యం ట్రాఫిక్ జామ్ అని చెప్తూ ప్రధానంగా వీఐపీల వస్తున్న సమయంలో దాదాపుగా పోలీసులు 10 నుంచి 15 నిమిషాల పాటు ట్రాఫిక్ పూర్తి నిలిచివేయడంతో, ఒక మాసర్ ట్యాంక్ లో ట్రాఫిక్ నిలిపివేయడంతో పూర్తిగా అన్ని చోట్ల కూడా ట్రాఫిక్ ఎఫెక్ట్ అయిందని చెప్పొచ్చు. ఒక మాసర్ ట్యాంక్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1, 2, 3 తో పాటుగా రోడ్ నెంబర్ 7 కూడా మొత్తంగా ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయిపోయింది. మరో చూసినట్టయితే అటు ఎన్టీఆర్ ట్రస్ట్ దగ్గర నుంచి ఇటు ఎన్టీఆర్ ట్రస్ట్ దగ్గర నుంచి పంజగుట్ట వరకు కూడా ట్రాఫిక్ కూడా మొత్తం నిలిచిపోయిందని చెప్పొచ్చు. ట్రాఫిక్ దాదాపుగా స్లో మూవ్మెంట్ అయింది. ఈ రూట్లను మొత్తం కూడా అవాయిడ్ చేయండి అని చెప్పి కూడా అటు ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు అలర్ట్ కూడా ఇస్తూనే ఉన్నారు. ప్రధానంగా ఈ రూట్ లో వీఐపీ మూవ్మెంట్ ఉంది, తర్వాత హరికృష్ణ మృతదేహం, హరికృష్ణ సొంత ఇంట్లో అతని మృతదేహం ఉంది కాబట్టి అతని మృతదేహానికి నివాళులర్పించేందుకు చాలా మంది వీఐపీలు వస్తున్న నేపథ్యంలో ఇటు ఒక ట్రాఫిక్ కొద్దిగా స్లో మూవ్మెంట్ ఉందని చెప్పి ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు అటు అలర్ట్ ఇస్తూనే ఉన్నారు. అయితే ప్రధానంగా ఈవినింగ్ టైం నుంచి ఈ ట్రాఫిక్ హెవీగా ఫ్లో ఉండడంతో ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ నిలిచిపోయింది అని చెప్పి వాహనదారులు చెప్తున్నారు. మరోవైపు చూసినట్టు రేపు మధ్యాహ్నం నుంచి కూడా ఇదే మాదిరిగా ట్రాఫిక్ పూర్తిగా స్టక్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే రేపు మధ్యాహ్నం ఇటు మెహదీపట్నం నుంచి అటు ఫిలిం నగర్ లోని మహాప్రస్థానం వరకు కూడా అంతిమయాత్ర, రేపు హరికృష్ణ సంబంధించిన అంతిమయాత్ర కొనసాగే అవకాశం కొనసాగుతుంది. కాబట్టి ఇటు మెహదీపట్నం రంగరాజు టోలీ చౌక్ నుంచి అటు మహాప్రస్థానం వెళ్లే వరకు పూర్తిగా అన్ని రోడ్లు కూడా ట్రాఫిక్ చిక్కపోయే అవకాశం కనబడుతుంది. అయితే రేపటి సంబంధించి కూడా ఇప్పటికే అటు సైబరాబాద్ తో పాటుగా హైదరాబాద్ పోలీసులు ఒక అలర్ట్ ఇవ్వడం జరిగింది. రేపు మధ్యాహ్నం నుంచి ఈ రూట్ లో వెళ్ళవలసిన వాళ్ళందరూ కూడా
వేరే రూట్ల మీదుగా తమ గమ్యస్థానానికి చేరుకోవాలని చెప్పి ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా అలర్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి రేపటి సంబంధించి చూసినట్లయితే రేపు ఈ మీదుగా మేదిపట్నం నుంచి గచ్చిబౌలి వెళ్లే ప్రయాణికులు కావచ్చు, వాహనదారులు వాళ్ళ రూట్ చేంజ్ చేసుకోవాలని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఈ రాత్రి 10 తర్వాత 10:11 మధ్యలో కానీ కొద్దిగా ట్రాఫిక్ ఫ్రీ అయ్యే అవకాశం మాత్రం కనబడుతుందని అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ రమేష్.